శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి నా ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. యథార్థాన్ని యథార్థంగా, ధర్మాన్ని ధర్మబద్ధంగా, న్యాయాన్ని న్యాయంగా చెప్పడమే కాలభైరవ తత్వం. కాలభైరవ ఆరాధన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడతారు. ఆ మాట ఎలా ఉంటుందంటే తప్పు చేసిన వాడికి దవడ మీద కొట్టినట్టు ఉంటుంది. అంత శక్తివైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈ యొక్క కాలభైరవ తత్వాన్ని తెలిసిన వాళ్ళు, కాలభైరవ స్వామిని ఆరాధన చేసేవాళ్ళు, కాలభైరవ తత్వానికి దగ్గరగా జీవించే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే, చాలామందిని చూస్తూ ఉన్నాము, మా ఇంట్లో నిధి ఉంది, లేకపోతే మా పొలంలో మంచి నిక్షేపం ఉంది, 10 అడుగుల్లో వస్తుంది, 20 అడుగుల్లో ఉంది, 100 అడుగుల్లో వచ్చింది, మొన్న ఎవరో ఒక గురువు గారు వచ్చారు, అది తీసేస్తామని చెప్పారు, లేకపోతే ఇంకొక సిద్ధాంతి గారు వచ్చారు, అది తీయాలంటే దానికి ఏదో వశీకరణ శక్తి కావాలని చెప్పారు. ఇలాంటి మాటలు విని నా యొక్క తోబుట్టువులు ఎంతోమంది, ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా, అప్పులు పాలైపోయి రోడ్డు పైన మొహానికి గుడ్డ కట్టుకొని, నెత్తిపైన గుడ్డ కట్టుకుని దొంగతనంగా తిరిగేటటువంటి పరిస్థితి చాలామందికి ఈ నిక్షేపాలు తిరగడం వల్లనే వచ్చింది. ఎందుకంటే కొన్ని వేల మందిని చూశాను, స్వామి మీరు ఇది చేస్తారు అది చేస్తారంటే నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా ధర్మబద్ధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసేటటువంటి రూపాయి అనేది కాపాడుతుంది. ఎవరిదో సొమ్ము అపహరించాలని, వారెవరో నిధి దాచుకున్నారు, నిక్షేపం దాచుకున్నారు, ఇది మా సొంతం అయిపోవాలని మాత్రము వెంపర్లాటం చెందితే మాత్రము తప్పకుండా దానివల్ల నష్టమే వస్తుంది, కష్టమే వస్తుంది. ఇక్కడ ఎవరో చెప్తారు ఇన్నడుగుల్లో ఉంది తీయని, అవన్నీ అబద్ధాలు. అవన్నీ కూడా నిధి నిక్షేపాలు తీసే పరిస్థితి, తీసే ధైర్యము, తీసే శక్తి అతనికి ఉంటే అతను మీ వెనకాల ఎందుకు తిరుగుతాడు చెప్పండి మీరే. దీనివల్ల ఆడవారు వాళ్ళ మెడలో ఉన్న పుస్తుల తాడును కూడా తాకట్టు పెట్టుకుని ఈసెత్తి బంగారం లేకుండా అడుక్కు తినేటటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ ఆకస్మిక ధనప్రాప్తి కోసం నిధులు తవ్వి, నిక్షేపాలు తవ్వి, భార్య పిల్లలు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి చేసేటటువంటి వాటి వల్ల ఫలితం వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి దొంగ మాటలు నమ్మవద్దు దయచేసి. ఇవన్నీ కూడా అబద్ధాల మాటలు. ఇవన్నీ కూడా మేము తీసేస్తాము, మేము చేసేస్తాము, మీరు 10,000 డిపాజిట్ చేయండి, 50,000 డిపాజిట్ చేయండి, 100,000 రూపాయలు పంపించండి, మాకు ఈ పెద్ద పూజ చేస్తాము, ఈ హోమం చేస్తాము, ఇన్ని అడుగుల్లో ఉంది, ఇంత పైకి వచ్చింది, పైకి కనిపిస్తుంది మాకు, మేము చూస్తున్నాము, శబ్దం వచ్చింది, బంగారం రంగులో ఉంది, ఇవన్నీ కూడా మాయ మాటలు. ఇలాంటి మాయ మాటలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు ఈ యొక్క అర్థవంతమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు పూర్వజన్మలో ఏదైనా అదృష్టం చేసుకుని ఉంటే, అది ఒకవేళ లభించినా కూడా అది ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటారు, లేదంటే ప్రభుత్వం వారు చేసేటటువంటి కఠినమైనటువంటి శిక్షలకు కూడా బాధ్యులు కావాల్సి ఉంటుంది. ఇలా లేనిపోని నిధి నిక్షేపాలు, అదృష్టము ఏదో చేసేయాలి, లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు, స్వామి ఈ నిధి మాకు సంపాదించుకుంటే దీనిలో సగం వంతు దేవుడికి ఇచ్చేస్తాము, దేవుడు గుడి కట్టేస్తాము, ఆశ్రమం కట్టేస్తాము, లక్ష మందికి సేవ చేయాలి, మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు చెప్పండి. ఇక్కడ ఎందుకు ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టుకొని దారుణమైన ఇబ్బంది పడి మీరెందుకు గుడులు కట్టాలి? ధర్మబద్ధంగా నడిస్తే మీరు నమ్ముకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, మీ శక్తిని నమ్ముకోండి, మీ తెలివిని నమ్ముకోండి. ఈ విధంగా వెళ్ళడం వల్ల తప్పకుండా మీకు అదృష్టం వస్తుంది. తప్ప నిధి నిక్షేపాలు తీయాలి, నిధి నిక్షేపాలు మనము అపహరించాలని చేస్తే తప్పకుండా దుర్లభమైన పరిస్థితులు వచ్చి జీవితం అంతా కూడా కష్టాల పాలవుతుంది. ఇలాంటి మాటలు నమ్మకండి దయచేసి. మీ అందరికీ కూడా కాలభైరవ సమాశీస్సు లభించుగాక. శుభం భవతు.